సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు సుమన్ టీవీ డిజిటల్ ఆఫీసు ప్రారంభోత్సవానికి నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక సుమన్ టీవీ యొక్క ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, అదేవిధంగా న్యూస్ కవరేజ్ చేస్తూ మంచిగా ఉన్నతంగా ఎదగాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తిరుమల రెడ్డి, అదేవిధంగా భూపేష్, ప్రేము మరియు ఆ యొక్క సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండలో ఒక మంచి రోజు వచ్చింది అనుకుంటున్నా, ఎందుకంటే సుమన్ టీవీ ఫ్రాంచైజీని ఈరోజు నల్గొండ నడిబొడ్డున ఏర్పాటు చేసినందుకు మా తమ్ముడు భూపేష్కు ప్రత్యేకమైన అభినందనలు. వారిని అభినందించడానికి రాష్ట్రం నుంచి వచ్చిన సీఓ పెద్దలు తిరుపతి రెడ్డి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఈ యొక్క టీవీ ఛానల్ని నిజంగా సమాజానికి ఏం జరుగుతుందో అది మాత్రమే రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అలాంటి వ్యక్తిత్వం ఉన్న మిత్రుడే కాబట్టి ఎలాంటి అనుమానం లేదు. నాకు తెలిసి అతి త్వరలో ఈ సుమన్ టీవీ నల్లగొండ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తుందని, అందుకు మా వంతుగా నీతిగా నిజాయితీగా సహాయ సహకారాలు అందిస్తామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మన నల్గొండ పట్టణంలో సుమన్ టీవీ యొక్క బ్రాంచి ఈ రోజున ప్రారంభోత్సవం జరిగినది కాబట్టి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిరంజీవి భూపేష్ వారి యొక్క ధర్మపత్ని అలేఖ్య గారు పూజా కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసినారు. ఈ యొక్క సుమన్ టీవీ నల్గొండ పట్టణంలో ప్రజలందరి ఆదరాభిమానాలు తీసుకుంటూ ఆ దినదిన ప్రవర్ధనమాగుతూ ఉండాలి అని చెప్పేసి ఆ యొక్క పరమేశ్వరుని వేడుకుంటూ ఈ యొక్క ఛానల్ని ఈరోజు ప్రారంభించడం జరిగినది. శతమానం భవిష్యాయ పురుషస్థితేంద్రియ శేవేంద్రియ ప్రతిష్టతి. ఇలా సోషల్ మీడియా ప్రజల్ని ఎంత ప్రభావితం చేస్తుందో మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. విధంగా సుమన్ టీవీ ఈ యొక్క తెలంగాణ ప్రజలందరినీ, ఉమ్మడి తెలుగు ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసే విధంగా వీరి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ప్రజా సమస్యలు నిత్యం ప్రజలకు తెలియజేసే విధంగా, ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా సుమన్ టీవీ కొనసాగాలని, మరొకసారి సుమన్ టీవీ పనిచేసే అందరికీ కూడా యాజమాన్యానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో కూడా సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సుమన్ టీవీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన నల్గొండ అసెంబ్లీలో కూడా ఆఫీస్ ఓపెన్ అయ్యి అందరికీ చెరువులో సుమన్ టీవీ అందుబాటులో ఉండి ప్రజాక్షేత్రంలో కొట్లాడాలని, ప్రజా గొంతుక కావాలని చెప్పేసి ఈ నల్గొండ అసెంబ్లీ ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు.